దళితులపై దాడులు చేయకుండా ఉండటం కోసం ఎన్ని చట్టాలు చేసినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు చేసిన వారిపై ఈ ప్రభుత్వం ఉదాసీనత కనబరచడం వల్ల మరలా మరలా దాడులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ నెలబల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దళితులపై దమనకాండ అనే పుస్తకాన్ని మాజీ ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే నెలవల్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దళితులపై దాడి చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వలన మరలా మరలా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది రాజకీయ పెద్దలపై ఉన్న ద్వేషం వల్ల దళితులపై దాడులు చేయడం అమానుషమని నాయకులు వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాబు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులపై ఈరోజు నాయుడుపేట పట్టణంలో మాజీ ఎంపీ మాజీ శాసనసభ్యులు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు దళితులపై దమనకాండ అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకేం భయం లేదన్నట్లు ఒక భరోసాని దళితులకు కల్పించి ఈరోజు అధికార పీఠం ఎక్కంగానే ఈరోజు దళితుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అత్త మీద అలిగి తొత్తుల పగలు ముట్టిన సందాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మీకు ఎవరి మీద పాపం ఉంటే నేరుగా వాళ్ళ మీద కక్ష తీర్చుకోండి. చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసి పెద్దవాళ్ళని భయపెట్టాలని చూసే నైజం మంచి నైజం కాదని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సీతానగరంలో శిరోమండనం కేసు ఒకటి శిరోమండనం జరిగింది. ఆ రోజు ఆ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించుంటే రెండు రోజుల క్రితం శ్రీకాంత్ అనే అబ్బాయిని నూతన నాయుడు ఈ మళ్ళా శిరోమండనం చేశాడు. ఆ రోజు శిక్షించుంటే ఈరోజు భయపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మాటలు తప్ప దళితుల మీద ప్రేమ లేదని ఈరోజు ఈ దళితులపై దాడులు చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆటవిక పాలన కొనసాగుతుంది. కేవలం ప్రత్యేకించి ఈ దళితులపైన ఈ భూములపైన కానీ వాళ్ళు భౌతికంగా దాడులు కానీ ఎక్కువైపోయినాయి. ప్రజలందరిలోంచి కూడా మాకు మార్పు వచ్చి ఈ ప్రభుత్వం పైన తిరగబడి వాళ్ళని ప్రశ్నించే స్థాయికి రావాలి. ఈ దాడులు మనంత సమర్థవంతంగా ఎదుర్కొని ఈ ప్రభుత్వానికి గట్టి గురి చెప్పాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. మరి మన ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు, దళితురాలని హోంమంత్రిగా చేశాను, ఒక గిరిజనుడిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చేశాను. ఇంకేం కావాలని, కేవలం పదవులు ఇస్తే కాదు, వాళ్ళ అధికారాలు ఇచ్చి చూడు. రెండు రోజుల్లోనే కంట్రోల్ చేసేస్తారు డీజీ గారు, కానీ మీరు ఆ అధికారాలు లేకుండా మరి కేవలం నామమాత్రంగా పదవులు ఇచ్చేసి మరి అది పగ్గాలు మీ చేతిలో పట్టుకుంటే ఏ విధంగా ఆయన కంట్రోల్ చేయగలడో ఒకసారి ఆలోచించాలి. మరి పదవులు కాదు ముఖ్యం, అధికారాలు ఇవ్వండి. అధికారాలు ఇచ్చి మీరు ఏ విధంగా అయినా సరే లేదా అధికార వర్గాల్లో వాళ్ళకి మనం చేయితనివ్వాలని చెప్పని ఒక నాయకుడికి ఆ విధమైన దృక్పథం ఉండాలి. కానీ ఈ విధంగా దాడులు చేయించి మరి పైశాచికం ఆనందం పొందితే ఇది ఎప్పటికీ మంచిది కాదని చెప్పని తెలియజేస్తుంది.